ఒరే మామయ్య, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పేసి ఆ చెట్లలో గుట్కా మోసుకుంటూ ఉన్నావారా నువ్వు? తొందరగా మమ్మల్ని బయట తీసుకెళ్ళు. ఏంట్రా సించన్గా అలా మాట్లాడుతున్నావు? ఈ చెత్తలో ఏదో ఎరువులు వేద్దాం అనుకున్నాను. ఏం ఎరువులు వేద్దామా అని మర్చిపోయాను. ఏంటి ఎరువుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఓరి బాబోయ్, మామయ్య అర్జెంట్ గా మమ్మల్ని బయటకు తీసుకెళ్తావా లేదా మామయ్య? అర్జెంట్ గా తీసుకెళ్ళు మామయ్య, ప్లీజ్ మామయ్య, మీకు దండం పెడతాను మామయ్య. అసలే మాకు స్కూల్ కి హాలిడేస్ వచ్చాయి, కనీసం ఇప్పుడైనా తీసుకెళ్ళు ప్లీజ్. ఎప్పుడు చూసినా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. ఏంటో మా మామయ్య మీద మేమంటే ఇష్టమే లేకోకుండా పోతుందిరా ఈ మధ్య. అబ్బాబ్బాబ్బా, వీడేంట్రా బాబు, పొద్దున్న లేచిన నుంచి ఈ రోజు సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా డైలాగుల మీద డైలాగులు కొడతానే ఉన్నాడు. సరే సరే తీసుకెళ్తాను లేండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడగకుండా, ఏదో ఒకటి పనులు అతి పనులు చేయకోకుండా మీరు ఊరుకుని ఉండరు కదా రసించానుగా. ఇక ఈ డోరేమన్ గడు ఏంటి చాలా సైలెంట్ గా ఉన్నాడు. అబ్బు, ఈ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయినాయి. ఏంటి డోరేమన్, నువ్వేంటి చాలా సైలెంట్ గా ఉన్నావు? నువ్వు సైలెంట్ గా ఉంటేనే బాబు చాలా డేంజర్. ఏదోటి మాట్లాడరా లేదంటే అంతే. ఏం మాట్లాడమంటావు మామయ్య? మమ్మల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళొచ్చు కదా. ఎదుగో, ఎదురుగా పెద్ద బిల్డింగ్ కనపడుతుంది కదా, దానిపైన స్టంట్ ఛాలెంజ్ జరుగుతుంది. వాటర్ స్లైడర్ గేమ్ ఉంది అక్కడ పైన, అందులో విన్ అయితే సరే మీకు నచ్చినట్టుగానే మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే కొనిస్తాను. ఏమంటారు? ఓహో గిఫ్టా, నిజమా? అయ్యో బాబు, మా మామయ్య గారికి ఏంట్రా ఇప్పుడు మైండ్ పనిచేయలేదా? ఏం పని చేస్తాందే నాకు అర్థం కావట్లేదు. మీరు అట్లే మాట్లాడుకుంటున్నారనుకో మీ ఇద్దరికి ఏం కొనియాను. నాకు ఇప్పుడు బాగా మూడ్ వచ్చేసింది. మీరు తొందరగా వచ్చారనుకో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఆ మ్యాచ్లో విన్ అయిన తర్వాత ఏదో ఒకటి కొనిస్తా. లేదంటే ఏం లేదు రే, గుర్తుపెట్టుకోండి, విన్ అయితేనే, విన్ కాకపోతే మూసుకొని ఇంటికి రాలా. రే డోరే మనక, ఏది ఏమైనా మన ఇద్దరిలో నువ్వన్నా కానీ నేనన్నా కానీ ఖచ్చితంగా విన్ అవ్వాల్సిందేరా. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మనమే కొట్టేయాలరా, దాని సంగతి ఏందో మనమే చూసుకోవాలి. ఏమంటావురా డోరిగా? అవును రసించాలిగా, ఈ విషయం మన ఇద్దరిలోనే పెట్టుకోవాలరా. మామయ్య గారికి తెలిసింది అనుకో అంతే. మామయ్య మామయ్య, నువ్వు తొందరగా పోని మామయ్య. ఏంటి చిన్నపిల్లల్లా తోలుతున్నావు? వచ్చేసాంరా బంగారం. ఇదిగో ఆ బిల్డింగ్, ఇదే పెద్దది, మొన్ననే కట్టించారా దీన్ని. దీని పైన వాటర్ స్లైడర్ పెట్టారంట కొత్తగా. దాంట్లో నేను డిఫరెంట్ గా స్టంట్ ఛాలెంజ్ అయితే పెడతానని మీకు. అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మీరు ఒకటే కాదురా సించాను డోరేమన్, చాలా మంది ఉన్నారు పైన. ఏంటి చాలా మంది ఉన్నారా? ఇది మోసం తొండి. ఈ విషయం గురించి మాకు అసలు నువ్వు చెప్పని కూడా చెప్పలేదు మామయ్య. తొండి 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 లేదు, తోటకూర పప్పు లేదు, ఇంకా ఏం తొందరగా ఈ బిల్డింగ్. అమ్మయ్య మొత్తానికి అయితే వచ్చేసాం లేరా, భయం లేదు కానీ ఎందుకురా మీరు అట్లా టెన్షన్ అయిపోతారు? ఈజీగానే ఉంటది స్లైడర్, ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా అది. నాకేం కనిపించలేదు మామయ్య, చాలా పెద్దగా ఉంది అది. అవునవును చాలా పెద్దదే. అబ్బా వెహికల్ ని ఎక్కడ పార్క్ చేసేది? ఓహో మనం ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసామనుకో ఇక్కడ ఫైన్లు భయంకరంగా వేసేస్తారు. అందుకే మనం తిప్పుకొని ఇక్కడ ఉంది పార్కింగ్ ప్లేస్, ఇక్కడ పార్కింగ్ చేయాలి. ఏంటి మామయ్య మాకు చాలా కష్టాలు పెడుతున్నావు నువ్వు. కష్టాలు ఏం లేదు రసించాన్, ఏ ఫ్రీగా ఇచ్చామనుకో ఏ ఫలితం ఉండదు. అదే కష్టపడి నువ్వు అంటూ నువ్వు ఒకటి సాధించావనుకో అబ్బా, అప్పుడు తీసుకుంటున్నప్పుడు ఉంటది ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటది రా. నిజంగా అంటే భలే ఉంటది సించాన్, నా మాట నమ్ము. సరే సరే మా ఇద్దరికి చూచి వస్తాంది, మేమిద్దరం అలా పక్కకి వెళ్ళొస్తాం. ఏంటో వీళ్ళిద్దరూ ప్లానింగ్ చేసుకుంటున్నట్టున్నారు నాకు తెలిసి. సర్లే మీరు నీ ఇష్టం వచ్చినప్పుడు రండి తొందరగా, పైన రేస్ మొదలు పెడదాం. తొందరగా రావాలి మీరు, అర్థమైందా? అలాగే వస్తాంలే తొందరగా. అబ్బా ఏముందిరా బాబు, ఫస్ట్ టైం వచ్చాను దీనికి, ఎంత బాగుంది. ఎవడ్రా వీడు, తాగి ఇంతరంగా పడిపోయినాడే మీరా స్వామి. ఏందన్నా వీడు ఇట్లా పడిపోయింటే నువ్వు అట్టయి కూడతా? నువ్వు పందెం పెట్టుకున్నావు, వాడు ఓడిపోయినాడు నా అందుకే ఇట్లా. ఓరిని తాగే దాంట్లో కూడా పందేలేంటరా బాబు, ఏం అర్థం కావట్లేదు. ఆహా దొరక్క దొరక్క దొరికిందిరా బండి, ఇప్పుడు తొక్కుతాను దీన్ని. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇదే రోజు ఇట్లా స్విమ్మింగ్ పూల్లో ఇట్లాంటి దాన్ని తోలుతానంటారా, దీని పేరు ఏం పేరు రా నాకు అర్థం కావట్లేదు. అబ్బాబ్బాబ్బా ఏముందిరా స్వామి, అచ్చం బండి దొల్లినట్టే ఉందిరా ఇది. ఆహా సించాన్ గాడు ఉంటే కింద భలే హ్యాపీగా ఫీల్ అవుతాడు. వచ్చిన తర్వాత వానికి కూడా ఇలాంటిది ఎక్కేయాలబ్బా. ఎక్కిద్దామా వద్దా మీరు కామెంట్ చేసేయండి. ఆహా ఏముంది, ఎవరే ఎవరే ఎవరు బ్రేకులు పడలేదురా. ఓరి నైను, ఏందయ్యో అట్ట తోలుతున్నావు నువ్వు దాన్ని? అమ్మయ్య బండి తోలేకి రాలేదన్న అందుకే ఇట్లా తోలేశాను. రే సించాన్ డోరేమన్ తొందరగా రండి, దాని పైకి ఎక్కాలి. అమ్మా బాబు, మామయ్య గారు తొందరగా అప్పుడే వెళ్ళిపోయాడు. అబ్బాయి ఎంత బాగుంది ప్లేస్. రే డోరేమన్ గారు డోరేమన్ గా, మనం కూడా దీంట్లో స్విమ్ చేద్దామరా, భలే ఉంది. ఊరి నేను వీడు నిజంగానే వెళ్ళిపోతున్నాడు, మనం రేస్ పోటీ చేయాలి కదా. అరే డోరేమన్ మనం పైకి ఎక్కాలి రా, నువ్వు తొందరగా రారా. మామయ్య చూసాడంటే మనకి ఆ గిఫ్ట్లు కూడా ఇవ్వడు, తొందరగా రా. వీడేంటి చెప్పినా కూడా వినడం లేదే. అయ్యా బాబోయ్, నాకు తెలిసి ఈ రేస్ లో మనం ఓడిపోయి మనకి గిఫ్ట్లు వచ్చేలాగేవే. అమ్మని ఒరే సించానిగా, నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతావా రా బాబు? అంతేలేరా సించానిగా, ఫ్రెండ్షిప్ అంటారు లవర్ దొరకగాని ఇలా మమ్మల్ని వదిలేస్తారు, అంతేలేరా వచ్చేస్తాను అనరా బాబు. ఊరి నేను ఈ సించానిగా ఏం స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, ఒరే ఆగరా నేను వచ్చేస్తాను. అమ్మయ్యా మొత్తం వచ్చేసారు కదరా, నేనేనా లాస్ట్? అమ్మో ఎన్ని బైకులు ఉన్నాయి ఇక్కడ. ఓరి నేను బెంటను సించాను మోటు, ఓరి నేను చింగం ఆడం, ఒరే మామయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. ఒరే నువిత, నువ్వు ఇప్పుడు వచ్చావరా? నేను వచ్చి చాలా సేపు అయిందిలారా.
పిల్లలు అందరూ వచ్చారు కదా, మీ అందరికి నేను ఇక్కడ ఒక అద్భుతమైన పోటీని జరపబోతున్నాను. ఈ పోటీలో విన్ అయితే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. ఆ గిఫ్ట్ ఏంటో నేను చెప్పనన్నమాట. మీకు మాత్రం ఈ రిస్క్ చాలా అంటే చాలా పెద్ద రిస్క్. మీ జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూసుండరు, ఎప్పుడు చేసిండరు. ఇది చాలా కష్టమైన ర్యాంప్ ఛాలెంజ్ లాంటిదే. ఇది ఒక వాటర్ స్లైడర్ ఛాలెంజ్ అనమాట, దానిలాగానే ఉంటుంది. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఇక్కడ చూసారు కదా, మీరు ఇక్కడ నుంచి జారుకుంటూ ఇక్కడ నుంచి జిమ్మని ఇలా వెళ్ళిపోయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్విమ్మింగ్ పూల్, ఇదే లాస్ట్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఇవన్నీ స్విమ్మింగ్ పూల్లో మీరు ఏదో ఒక దాంట్లో పడాలి. అలా పడినప్పుడే మీరు విన్ అవుతారు. కానీ మొదటిగా అందరికంటే ఫస్ట్ ర్యాంకు మీరు కొట్టాలి అంటే మన ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్లో మీరు పడాలి బైకుతో. అది కూడా బైకుతోనే ఈ ఛాలెంజ్ ఉండబోతుందిరా. అందుకే పక్కన బైకులు పెట్టాం. మీరు ఇప్పుడు బైకు తీసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లోకి దూకాలి. ఫస్ట్ ర్యాంకు రావాలంటే అది మన ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్లో డైరెక్ట్గా దూకుతేనే వాడు ఫస్ట్ ర్యాంకు. లేదంటే ఇంకా ఓడిపోయినట్టే లెక్క. ఎవడైతే ఈ ఛాలెంజ్లో విన్ అవుతాడో వాడికే సూపర్ గిఫ్ట్. చూద్దాం ఎవడెళ్తాడో. ఎప్పటికైనా వెళ్ళేది ఈ ఫ్రీ ఫైర్ ప్లేయరే. మనతో మామూలుగా ఉండదు, ఫ్రీ ఫైర్ వాళ్ళంతా హ్యాష్ట్యాగ్ ఫ్రీ ఫైర్ అని కామెంట్ చేస్తారు. చూద్దాం నేనే విన్ అయిపోయేది. తప్పకుండా పిల్ల బచ్చాలరా, మనతో మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడు మనం ఎలా వెళ్తాము. ఆహా ఎంత బాగుందిరా ఇది. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇదే మొదటిసారి. అది అబ్బా ఈసారి డైరెక్ట్ గా మన స్విమ్మింగ్ పూల్ దగ్గరా వెళ్ళేది. అది తొక్కురా తొక్కు, అది బండే మజాక. ఒరే ఓహో కాస్త ముందుకెళ్ళింటే చాలా బాగుండదు కదరా. అనవసరంగా ఇక్కడే పడ్డాము. అయ్యయ్యో ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్ దయచేసి నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా విన్ అయ్యేది మనమే, మనదే మనదే. చూసారు కదా మన ఆడమ్ వెళ్ళాడు, పాపం ఓడిపోయాడు. ఏం చేస్తాం ఏం చేయలేము. అదే విధంగా మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎవరు వెళ్తారు. ఈ మోటో వెళ్తాడు, మామూలుగా ఉండదు ఈ మోటోతో. అబ్బా ఈ బైక్ నాకు చాలా బాగా నచ్చిందో, ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపమేటో. సెల్ఫీ మామా నువ్వు తప్పుకో. ఆహా పతులు కూడా ఉండుంటే చాలా బాగుండేది ఈ ఆట, మరింత సంతోషంగా ఉండేది. అది నా బైక్ చూడండి ఎలా ఎగురుతూ ఉందా. అది నేను గెలిచిన తర్వాత సమోసా తింటా. సమోసా అదిగో సమోసా స్విమ్మింగ్ పూల్ ఉంది. సమోసా అయ్యో సమోసా కోసం వెళ్తే చింతకాయ దొరికింది మీరా నాకు. ఓ యమ్మా అయ్యో బండి కొంచెం నిదానంగా కిందికి రమ్మా, లేదంటే నా బట్టతల పగిలిపోయేలా ఉంది. అమ్మో అయ్యో 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 అమ్మో ఇది మొత్తానికి కిందికి దిగేసింది. కానీ నేను కాస్త ముందుకు వెళ్ళింటే గెలిచేవాన్నేమో. కానీ ఏం చేస్తాం నేను ఓడిపోయాను, దయచేసి నన్ను మోటుని క్షమించండి. మోటు గెలుస్తాడు అనుకున్నాను కానీ ఓడిపోయాడు. సరే సించాన్ గాని అయితే పంపించేద్దాం. ఎరా సించాన్ నువ్వు వెళ్తావా? పిల్లలు ఇప్పుడు నేను వెళ్తున్నాను. నేను గెలవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత కామెంట్ సెక్షన్ లో మీరు విన్ అని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను. నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది, మీరు చేస్తారని. అబ్బా మీరు చేసే హెల్ప్ నేను ఖచ్చితంగా విన్ అయిపోతాను, లేకపోతే మాకు గిఫ్ట్ రాదు ఏమీ రాదు. చూద్దాం. అయ్యో బాబాయ్ బండి కూడా ముందుకు వెళ్ళట్లేదు, దయచేసి మీరు చెయ్యండి అయ్యా, అప్పుడే ముందుకు వెళ్తుంది. అమ్మయ్యా మీరు చేశారా, థ్యాంక్ యూ వెరీ మచ్. అర్రే ఇప్పుడు చూపిస్తాను చూడండి నా తడాక. నా సబ్స్క్రైబర్ నాకు తోడుగా ఉన్నంత వరకు నాకేం భయం లేదు, నేను ఖచ్చితంగా విన్ అయ్యే చూపిస్తాను. ఏహే డైరెక్ట్ స్విమ్మింగ్ పూలే అది. ఆహా నా సబ్స్క్రైబర్ నా కోసం ఎంత హెల్ప్ చేశారు, వాళ్ళ కోసం నేను విన్ అయి చూపించాను. ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు ఈ సించారు గాడే, మామూలుగా ఉండదు. మరి చూశారు కదా మీ ఇచ్చిన సపోర్ట్ తో నేను ఎలా ముందుకెళ్ళిపోయాను. అందరికంటే ఫస్ట్ నేనే. అరే బాబాయ్ సించారు గాని కేంద్ర అంత సపోర్టివ్గా ఉన్నారు. ఒరే సింగం వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ సింగం వెళ్తాడు, చెప్పాను కదా అమ్మా మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఎలాగైనా నేనే సాధించుకొస్తాను. అయ్యమ్మా ఒర్రే నువ్వెట్రా అలా ఉంటావు, దయచేసి పక్కకు దొబ్బైరా బూట్లే పిల్ల బచ్చా. ఇప్పుడు చూపిస్తాడు చూడు ఈ సింగం అంటే ఏంటో. అమ్మ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నువ్వు ముందుకు పోరా, అది మామూలుగా ఉండదు బండి. అది అక్కడ కనిపిస్తుంది కదా, ఒరే నా బండికి నిప్పంటుకుంది, దీన్ని ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్లోకే వెళ్ళాలి. ఒరే పేలిపోయింది కదరా నా బండి, నాకు కిందంతా నా సీటు కాలిపోతుంది. అబ్బో మంటలు మంటలు తప్పుకుంటారా తప్పుకుంటారా. అయ్యో బాబోయ్ అయ్యో అమ్మయ్యా డైరెక్ట్గా మంటలు వస్తుండా కూడా నేను స్విమ్మింగ్ పూల్లోనే ల్యాండ్ అయ్యాను. అది మనతో మామూలుగా ఉండదు ఆ సింగం. అయ్యమ్మ సింగం సింగం చేతిలో ఓడిపోవడం అంటే ఇంపాసిబుల్, మామూలుగా ఉండదు. ఈ సింగంతో పెట్టుకున్న వాళ్ళందరూ చిదిలాలు అయిపోయారా పిల్ల బచ్చాలు. చాలు సించాన్ గాడే అనుకుంటే ఇప్పుడు సింగం కూడా విన్ అయ్యాడే. సూపర్ సూపర్. సింగాన్ని ఎవరు దాటిస్తారు, సించాన్ గాన్ని ఎవరు దాటేస్తారా?
మీరేమో ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు బాగానే విన్ అయిపోయారు. చూద్దాం ఈసారి ఎవరు వెళ్తారు. నేను వెళ్తాను, నా తడక ఏంటో చూపిస్తాను. ఇప్పటిదాకా ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఈ బండి అంతా ఇలా వెళ్ళిపోతాను ఎక్కగానే. అందరూ నా కోసం కనీసం ఒక్కరైనా డోరేమాన్ ఓపీ అని కామెంట్ చేస్తారా? ఎవరు చేయలేండి, అందరు సించాను గానికే ఫ్యాన్స్ ఉన్నారు, నాకు ఒక్కడు కూడా లేడు. సరే అయినా నేను మీకోసం విన్ అవుతాను. నేను డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు నేను గెలిస్తేనే మామయ్య నాకు కూడా గిఫ్ట్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అందరూ ఓరు దేవుడు, నాకెవరు సపోర్ట్ చేయడం లేదు. కనీసం నువ్వు గెలవాలి అని కామెంట్ కూడా చేయడం లేదు. అయ్యా, అరే మీరు కామెంట్ చేయకపోయినా నేను మీకోసం నేను గెలిచేశాను. నువ్వు నేను విన్ అయిపోయాం రా. నేను సెకండ్ ప్లేస్ లో వచ్చాను, నువ్వు ఫస్ట్ ప్లేస్ లో వచ్చావు. నువ్వు మన ఇంట్లో పట్టావు, నేను పక్కింటి ఆంటీ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ లో పడ్డాను రా. సింఛన్గా మనం ఇచ్చేది ఓన్లీ సెకండ్ ప్లేస్ కి ఫస్ట్ ప్లేస్ కి మాత్రమే గిఫ్ట్. ఆ ప్లేస్ లోనే మీరు అచీవ్ చేయాలి. ఇప్పుడు సింగం ఓడిపోయినట్టే లెక్క. ఓహో, అయితే ఈ బెంట్ అని వెళ్ళి దుమ్ము లేపేస్తాడు. ఓహో, ఇప్పుడు ఈ బెంట్ అని తాట చూపిస్తాను చూడు. ఓర్ నాయను, ఇదే బెంటన్ మ్యాజిక్ బైక్. మామూలుగా ఉండదు, మాయాలు చేస్తాను, మ్యాజిక్ లో చేస్తాను. బెంటన్ బెంటన్, ఇదిగో ఇప్పుడు చూడు ఎలా వెళ్తుంది నా బండి. ముందుకే కాదు వెనక్కి కూడా వెళ్తుంది. అందుకే ఇప్పుడు చూపిస్తాను చూడండి, డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లకే నా బండి. జై హే, పర 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 పర. అది ఎంత స్పీడ్ గా వెళ్తుంది అండి. ఎంత స్పీడ్ గా వెళ్ళినా కూడా ఇక్కడే వెళ్తుంది. ఇది చూపించడానికి ఎలా చూపిస్తుంది కానీ ఇక్కడే వెళ్తున్నట్టుగానే ఉంది. అది స్ట్రైట్ గా ఒక స్విమ్మింగ్ పూల్. ఇదొద్దే, మనం ఇంకా ముందుకెళ్ళాలి. మరే ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఈ స్విమ్మింగ్ పూల్ కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓ రే దేవుడా, డైరెక్ట్ తీసుకొచ్చి ఈ స్విమ్మింగ్ లోనే పాడేసిందా? ఇప్పుడు నేను కూడా ఓడిపోయినట్టే లెక్క. అంటే సించాన్ గాడు డోరేమాన్ గాడే విన్ అయినట్టేనా? ఓ రే దేవుడా, ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను కదరా. ఈ సింగం గాడు దీంట్లోనే దూకేశాడు. అరే బెంటన్ పరువు మొత్తం ఒక్కసారిగా మొత్తం పోయిందే. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదే. చేసేదేమీ లేదు, ఇంకా ఓడిపోయామని ఒప్పుకోవడం తప్ప ఏ తపస్సు లేదురా. ఇంకా నుబితగాడు ఉన్నాడు, వాడు నుబితగాడు, ఓడిపోవాలి, ఓడిపో. నుబితగా, నువ్వు గెలుస్తాను అనుకుంటున్నావా, ఓడిపోతా అనుకుంటున్నావా? మామయ్య, నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పోరాడతాను. చెప్పలేను కదా విన్ అయ్యానంటే, అప్పుడు నుబితగాడే తోపంటారు అందరూ. సరే సరే, ఆల్ ది బెస్ట్ అరే. ఓకే ఓకే మామయ్య, ఓకే ఓకే. ఎలాగైనా సరే నా తడాక ఏంటో చూపిస్తాను. అది ఎవరు నేను? ఓహో, అదిగో నా కళ్ళు కనిపించట్లేదు, అద్దాలు పెట్టుకున్నాను. అదిగో స్విమ్మింగ్ పూల్. అమ్మయ్యా, అరే స్విమ్మింగ్ పూల్ కాదా ఇది? ఓరి నాయను, అయ్యో బాబోయ్, అమ్మా నా కళ్ళ జోళ్ళు సరిగ్గా పనిచేయలేదు, కనిపించట్లేదు. ఓరిని, ఇది స్విమ్మింగ్ పూల్ కాదా? నేను స్విమ్మింగ్ పూల్ అనుకుని ఇక్కడ ల్యాండ్ చేశానే, ఇది బాస్కెట్ బాల్ అనుకుంటాను. ఓరి నాయను, ఏంటిదంతా మోసం? తొండి తొండి తొండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండింటే చాలా బాగుండేది. అయ్యయ్యో, నేను మోసపోయాను మోసపోయానే. ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఎవరైనా న్యాయం చేయండి అయ్యా. ఈ రోజు ఈ మ్యాచ్ లో విన్ అయింది సించాన్, ఇంకా డోరేమోన్. వీళ్ళిద్దరూ మాత్రమే, మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టే లెక్క. ఓహో, చుట్టుపక్కల చాలా మంది సెలబ్రేషన్ చేస్తున్నారు వీళ్ళందరికీ. ఓహోహో, కంగ్రాచులేషన్ మిస్టర్ సించాన్, ఇంకా డోరేమాన్, మీ ఇద్దరికి నేను ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అది చాలా అంటే చాలా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను పిల్లలు. వీళ్ళిద్దరికీ ఇద్దామా వద్ద కామెంట్ చేయండి. ఓహో, చుట్టుపక్కల చూడరా బాబు ఎంత బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. నాకే మతిపోతుంది కదరా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చేస్తాం? ఓడిపోయిన వాళ్ళందరూ రోడ్లో నిలబడి అట్లా చూస్తూ ఉన్నారు పాపం. చూద్దాం, మీకు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు కూడా విన్ అవ్వండి, మీకు కూడా మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను. ఏం చేద్దాం గాయస్, మనం ఏం చేయలేము. ఇద్దామనేది ఇంకా ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి మాత్రమే. దానిలో సించాన్ గాడు డోర్మెన్ గాడు కొట్టేసినారు. ప్రైజ్ మాత్రం మామూలుగా లేదు అసలుకి. నేనైతే వాళ్ళు గెలిచలేరు అనుకున్నాను. ఇది చాలా కష్టమైన ఛాలెంజ్ ఇది. ఇంతవరకు దీంట్లో నేను కూడా గెలవలేదురా బాబు, అందుకే నేను ఆడలేదు ఈ మ్యాచ్. ఓకే, రండి 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 రా పిల్లలు, రండి ఎక్కేసండి ఎక్కేసండి. నేను ఎక్కేశాను డోరేమాన్ గాడు. ఓకే, డోరేమాన్ కూడా ఎక్కేసాడే. ఓహో ఓకే మోటు, ఇంకా చింగం మేడం, బాయ్ 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 బాయ్. సరే, మేము తొందరగా వెళ్ళేసి మన సించాన్ గానికి డోరేమాన్ గానికి ఒక అద్భుతమైన గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాము. అదేం గిఫ్ట్ ఇవ్వాలో మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి. కార్ ఇవ్వబోతున్నానా, లేకపోతే బైక్ ఇవ్వబోతున్నానా, బుడ్డకారా బుడ్డతారా అనేది మీరు ఎవరైతే గెస్ చేసి కరెక్ట్గా కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్నే నేను పిన్ చేస్తాను. చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇద్దారో. ఓహో, అరే బాబోయ్, ఇదేంట్రా బాబోయ్ ఇలా ఉంది రోడ్ అంతా? వద్దురా స్వామి, టర్నింగ్ 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 ఉంది రోడ్ అంతా. మామూలుగా లేదు, అట్లనే ఉంటది మళ్ళీ రోడ్ ఇంగల్ అంతా కదా సించాన్, అలానే ఉంటది కదా. అవును మామయ్య, అలాగే ఉంటది. నువ్వు ముందు మమ్మల్ని తొందరగా ఇక్కడ నుంచి తీసుకెళ్లి మా గిఫ్ట్ ఇప్పిస్తావా ఇప్పియవా? ఇప్పిస్తారా, ఇప్పికపోతే ఎలా, మా పానం తినవా నువ్వు? ఓకే గాయస్, మనమైతే తొందరగా వీళ్ళకి గిఫ్ట్లు తీపించడానికి ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాము.
వచ్చేసాంరా, ఇక్కడ ఎక్కడో కార్ షోరూమ్ ఉండాలి. దొరికేసింది, ఇక్కడే లెఫ్ట్ సైడ్ ఉంది కార్ షోరూమ్. ఏంట్రా ఈ బుద్ధ ఏమన్నా స్ట్రైక్ చేస్తున్నారా ఏంది, రోడ్లో ఏ ఒక్క వెహికల్ కూడా లేదు. ఊరి నాయను ఉంటే కార్ షోరూమ్ పెట్టింది నా ఫ్రెండ్. ఒరే మైకిలు ఎలా ఉన్నావురా, బాగున్నావా? అబ్బాబ్బా కార్లు కూడా భలే మెయింటైన్ చేస్తున్నావు కదా అండి, కొత్త కొత్త షోరూమ్ కార్లు అనేది తీసుకొచ్చావు. అబ్బా భలే ఉన్నాయి కార్లని, రంగురంగులా. అబ్బా ఏ మైకిల్ బా మంచి స్కూల్గా సిగరెట్ దాక్కుంటే కొత్త కొత్త కార్లు అని పెట్టినావు మంచి. అవునవును సిల్వి, పెట్టినాం మళ్ళీ మామూలుగా ఉండదు, కార్లు కొనడానికి వచ్చారా? లేదు కాకరకాయలు కొందామని వచ్చామరా. సరే సరే రే సించాన్, మీకు నచ్చిన కార్లు చూసుకోపోండి. అప్పా ఈ కార్ ఏదో భలే ఉంది, దీన్ని చూస్తే మా స్కూల్లో పిల్లగాళ్ళంతా భయపడి చచ్చిపోతారు. ఒక నాయన దయ్యం వచ్చింది దయ్యం వచ్చిందని. ఖచ్చితంగా మనం ఇదే కొనుక్కోవాలరు, పిల్లలను అందరికి భయపడితే. ఎంత బాగుంటుందో, దీన్ని చూస్తుంటే నాకు ఇప్పుడే తోలాలనిపిస్తుంది. ఇక్కడ ఏదో కొత్తగా ఉంది అయ్యి, కలికి సినిమాలో బుజ్జి బుజ్జి. అబ్బా బుజ్జి బండి, నాకు ఈ బుజ్జి కారు కావాలి. ఎంత బాగుందిరా ఈ బుజ్జి. మామయ్య మామయ్య నాకు బుజ్జి కావాలి, చాలా బాగుంది బుజ్జి. దీన్ని ఎక్కి తోలుతూ ఉంటే స్కూల్లో మొత్తం అందరు నా వైపు చూసి బుజ్జి బుజ్జి అంటారు, చాలా బాగుంది. నాకేం చేస్తావు తెలియదు, నాకు బుజ్జి కావాలి. సరే సరే ఉండు కొనిస్తాను. మామయ్య నాకు కూడా నాకు అది కావాలి, దయ్యం కావాలి, నాకు దయ్యం కావాలి. దయ్యం కావాలా ఎదురా ఆ కారా? ఓకే ఓకే, వీడు దాన్ని చూసి దయ్యం దయ్యం అంటున్నాడు మైకిల్. సరే ఎంత అయింది? మొత్తం $5,000. ఏంటి $5,000? ఏం డిస్కౌంట్ లేదా? నీకు అదే తక్కువ అబ్బా, చూసుకో ఇంకా. సరే సరే మొత్తం అమౌంట్ అంతా ఫోన్ పే చేసేసాను చూడబ్బా. సరే సరే. ఏ సించాన్ డోరేమాన్, ఇంకా బండ్లు తీసుకొని అలా ఓ రౌండ్ వేసిరాపండి. చెప్పినట్టుగానే వింటుంది బుజ్జి, తొందరగా స్పీడ్ పోని బుజ్జి. అది ఇంకా స్పీడ్ ఇంకా స్పీడ్ బుజ్జి, పెంచు బుజ్జి పెంచు, ఇప్పుడు 0 కట్ల పట్టు. ఎంత బాగుంది, చెప్పినట్టు వింటుంది నా బుజ్జి, బుజ్జి చెప్పినట్టుగా వింటుంది నా బండి. ఎంత బాగుంది బలే 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 బుజ్జి బుజ్జి బుజ్జి. ఓహో పిల్లలు నా బుజ్జి బండి ఎలా ఉందో కామెంట్ చేయండి. బుజ్జి బండే సింఛన్ కానీ బండి బండే కామెంట్ చేసేయండి. అప్పా ఇప్పుడు నేను వెళ్తాను రోయ్. వాళ్ళ బుజ్జి ఏమీ బాగలేదు, నా దయ్యమే బాగుంది. ఇది గుడ్డగుబా, దయ్యం కాదు దీని పేరు గుడ్డగుబా. దీన్ని చూస్తేనే సగం భయపడిపోతారు మా స్కూల్లో పిల్లలంతా. ఎంత బాగుంటుందో అప్పుడు వాళ్ళని చూస్తే మొత్తం అంతా భయపడి చచ్చిపోతుంటారా. ఊరే దయ్యం వచ్చా దయ్యం వచ్చా అని భయపడిపోతారా అందరూ. ఎంత బాగుందిరా ఇబ్బంది. అబ్బో ఊరు నేను దీన్ని తోలాలంటే నా వల్ల కూడా కావట్లేదు, కానీ సించాం కదా మనము, ఎలాగైనా తోలేస్తాము మామూలుగా ఉండదు. భలే ఉంది, ఇస్తా ఇస్తా మంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసాడు. ఉండు ఇక్కడ ఎవరు ఉన్నారు వీళ్ళందరికీ ఎలా ఉందో చూపిస్తాను. నా కార్ ఎలా ఉంది? ఊహూ చాలా బాగుంది చాలా బాగుంది. అలాగే ఉండు ఒక సెల్ఫీ తీసుకుంటాము. అరే 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 ఎంత బాగా వీళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు నా కార్ని. ఇక తొందరగా వెళ్దాం, మళ్ళీ మామయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి బుజ్జి బాగుందా, నా గుడ్ల గుబా బాగుందా, మీరు కింద కామెంట్ చేయండి. మామయ్య మామయ్య తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం పదా, మేము ఈ కార్లు తీసుకొని రేసింగ్ పెట్టుకుంటాం. నేను డోరేమాన్ గారు ఎవడు ఫస్ట్ వస్తాడో ఏంటో. ఓహో పిల్లలు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు అలాగే మీ పేరు కూడా కామెంట్ చేయండి. ఉంటాను ఇంకా బాయ్ బాయ్.